అధికారం చేతిలో ఉంది కదా, ఏదైనా చేయొచ్చన్న మాదిరి. గతంలో తెలుగుదేశం పార్టీ ముందుకెళ్లిన వైన్యం ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి ఒక్కొక్కటిగా. అవును, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంటూ ముందుకు వెళ్తోంది. ఏపీ ఫైబర్ నెట్ స్కామ్పై దృష్టి పెట్టిన జగన్ సర్కార్ గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో టెండర్ల పేరుతో భారీ మోసం జరిగినట్టుగా గుర్తించారు. ఇప్పుడు చర్యలకు రెడీ అంటున్నారు ఏపీ సర్కార్. ఈ విషయంపై సిఐడి దర్యాప్తునకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. తొలుత సిబిఐకి అప్పగించిన సరైన సమాధానం రాకపోవడంతో ఈ కేసు దర్యాప్తుకు సిఐడిని రంగంలోకి దింపినట్టుగా తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డి గారు ఇచ్చిన నివేదిక ఆధారంగా టెండర్ల ఎంపికతో ఆనాటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం టెండర్ల ఎంపికల్లో భారీ స్థాయిలో ప్రభుత్వ కాంట్రాక్టులకు అనుకూలంగా వ్యవహరించినట్టుగా గుర్తించారు. దాని ఉద్దేశంగానే దర్యాప్తుకు రంగం సిద్ధం చేశారు. ఈ మేరకు జగన్ సర్కార్ కూడా ఉత్తర్వులను సైతం జారీ చేసినట్టుగా తెలుస్తోంది. కేబుల్ కొనే టెండర్లతో పాటు సెట్ ఆఫ్ బాక్సులు కొనుగోలు, ఉద్యోగ నియామకాల్లో కూడా భారీ స్థాయిలో అక్రమాలు చోటు చేసుకున్నట్లుగా ప్రధానంగా వినబడుతున్న ఆరోపణలు. అయితే తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా చేసే పని, చూపించే ఆధారాలు అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. గతంలో ప్రభుత్వ హయాంలో వాళ్లే ఉన్నారు కాబట్టి మంత్రులు, తెలుగుదేశం పార్టీ నేతలు అన్ని స్కామ్లో చురుగ్గా పాల్గొనేవారు. తెర వెనకాల బాబుగారు ఉన్నారే, ఏదైనా చేస్తే బాబుగారితో సెటిల్మెంట్ చేసుకోవచ్చు అన్న మాదిరి వాళ్ళు ముందుకెళ్ళినట్టు తెలుస్తుంది. దాదాపుగా ఈ స్కామ్లో 2,000 కోట్ల వరకు భారీ స్థాయిలో కుంభకోణం జరిగినట్టుగా అర్థమవుతుంది. అయితే 2,200 విలువైన సెట్ ఆఫ్ బాక్సులను 4,400 కొనేసిన వైన్యం ఇక్కడ స్పష్టంగా కనబడుతోంది. ఎస్టిమేషన్ కాస్టులను పెంచేయడం, భారీ డబ్బులను గోల్మాల్ చేసినట్టుగా వైఎస్ఆర్సీపీ పార్టీ దగ్గర ఇప్పుడు క్లియర్గా ఆధారాలు లభిస్తున్నాయి. అయితే ఈ సెట్ ఆఫ్ బాక్సుల్లో కొన్ని గల్లాజయదేవ్ కంపెనీలో కూడా తయారు చేసినట్టుగా తెలుస్తోంది. సొంత పార్టీని మనుషులను పక్కన పెట్టుకొని తయారీ సంస్థలకు అప్పగించినట్టు అప్పగిస్తూ ఆ తయారీ చేసే వాళ్ళు కూడా వీళ్ళ మంత్రులే కావడం, తద్వారా అవినీతికి భారీ స్థాయిలో కుంభకోణం చేయడానికి ఈజీగా ఉండడానికి తెలుగుదేశం పార్టీ రచించిన ప్లాన్లు ఇవన్నీ. ఇక్కడ మరో విచిత్రం ఏంటంటే నారా చంద్రబాబు గారి కుమారుడు నారా లోకేష్ మంత్రిగా ఉన్న సమయంలో అసలు ఈ ఫైబర్ నెట్కు ఆయనకు సంబంధం లేకపోయినప్పటికీ కూడా చంద్రబాబు చేయాల్సిన సంతక ప్లేస్లో లోకేశే చేసేసినట్లుగా క్లియర్గా ఆధారాలు ఉన్నాయట. మరి దీనికి లోకేష్కి ఏం సంబంధం? చంద్రబాబు హయాంలో లోకేష్ తను ముఖ్యమంత్రి అనుకున్నాడా? ముఖ్యమంత్రి చేయాల్సిన సంతకాల్లో లోకేష్ ఎలా చేశాడు? ఇప్పుడు ఈ ఉచ్చు మొత్తం కూడా ఇప్పుడు నారా లోకేష్ చుట్టూ బిగించుకునే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు సిఐడి దర్యాప్తు ఎంత వేగంగా చేస్తుంది అనేది ప్రాథమికంగా అందరికీ ఒక ప్రశ్నగా మారింది. సిఐడి చేతిలోకి ఏదైనా వెళ్ళిందా అంటే ఖచ్చితంగా లోతుగా విషయాలను బట్టబయలు చేసేదాకా వదలదు. ఆ విషయం తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కూడా బాగా తెలుసు. ఏదైనా ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డి గారు ఇచ్చిన ఈ నివేదిక ఆధారంగా సిఐడి ముందుకెళ్తోంది. ఎవరెవరు ఉన్నారు, ఇంకా తెలియనివి, అవినీతి కుంభకోణాలు ఏదైనా ఇందులో జరిగాయా అనేది కూడా ఇప్పుడు సిఐడి బట్టబయలు చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ఏదేమైనా సంతకాలను ఇలా తారుమారు చేసి లోకేష్ చేసిన పని కూడా చాలా దారుణం అంటున్నారు. చట్టంలో పలు సెక్షన్ల కింద లోకేష్ను సైతం దీంట్లో ఇరుకున పడే అవకాశం లేకపోలేదు. ఇలాగే పలు మంత్రులు సైతం ఇందులో గట్టిగా ఇరుక్కున్నట్టు తెలుస్తుంది. చూద్దాం మరి ఈ కుంభకోణం ఎలా బయటబయలవుతుందో మరి త్వరలో రాబోయే రోజులో. ఏదేమైనా ఈ వీడియో నచ్చితే లైక్ ఒకటి షేర్ చేయండి.